ప్రత్యక్ష దైవానికి మరో విడిది ద్వారకా తిరుమల. ద్వారకుడు అనే భక్తుడు ఉత్తరాభిముఖంగా తపస్సు చేయగా దక్షిణాభిముఖంగా స్వామివారు దర్శనమిచ్చిన ప్రదేశం ఇది. భక్తులు పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు అక్కడి వరకు వెళ్ళలేకపోయిన సందర్భంలో ఇక్కడ తీర్చుకుంటే స్వామివారు సంతృప్తి చెందుతారట. మరి ఎంతో దయాళుడైన ఈ దక్షిణాభిముఖమైన ద్వారకా తిరుమలలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి నేడు తెలుసుకుందాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. నడిరే జాములో స్వామి నిను చేరదీవచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగ, అతిదేవు ఒడిలోన మురిసేటి వేళ. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ. ఇలా భక్త జనావళి స్వామివారి కరుణ తమ మీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవడం మామూలే. అయితే అయ్యవారి ఏడుకొండలు ఎక్కి చూడలేకపోతేనే స్వయంభూగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమ మీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన ద్వారకా తిరుమలను పశ్చిమ గోదావరి వాసులు దర్శించుకుంటూ ఉంటారు. ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ద్వారకా తిరుమలలో కొలువుదీరి ఉన్నారు. స్వయంభూగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమల పుట్ట నుంచి వెలికి తీసి ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు పూర్వీకుల కథనం. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెందింది. అశేష భక్తజనవాళి నీరాజనాలను అందుకుంటోంది. తిరుమల స్వామివారికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతిలో తీర్చుకునేందుకు మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలనేది కూడా భక్తులు స్థానికులు ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠవాసునుగా కొలుస్తూ ఉంటారు. తిరుపతి వరకు వెళ్ళలేని భక్తుల తలనీలాలను ముడుపులను మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు. స్థల పురాణం ప్రకారం చూస్తే ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరారట. దాంతో స్వామివారు పాదములను మాత్రమే పూజించే భాగ్యం ఆ ద్వారకునికి కల్పించారు. అందుకే నేటికి మనకు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అయితే విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం భక్త ధ్రువమూర్తికి వెనుక వైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. అందుకే స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కొలిస్తే మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని, అలాగే ఆ తరువాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే బ్రహ్మపురాణం ఆధారంగా శ్రీరామచంద్రుని తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారట. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు. తాను మార్గమధ్యంలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళిపోయినందుకే ఇలా జరిగింది అని భావించిన అజమహారాజు శ్రీ వెంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోతుందట. అత్యంత ప్రాచీనమైన చరిత్ర గల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక
ద్వారకా తిరుమలలోని స్వామివారికి అభిషేకం చేయకపోవటం మరొక విశేషంగా ఇక్కడ చెప్తూ ఉంటారు. అభిషేకం జరపకపోవడానికి కారణం స్వామివారిపై ఒక్క చిన్న నీటి బొట్టు పడినా కూడా విగ్రహం కింద నుండే ఎర్ర చీమలను కదుల్చుతుందని అభిషేకం అనేది ఆపివేశారట. గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా ఇలా చేస్తూ ఉంటారట. ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారట. అలాగే విమాన మండపము, గోపురము, ప్రాకారాలను అప్పారావు అనే వ్యక్తి, బంగారు ఆభరణాలు, వెండి వాహనాలను రాణి చిన్నమ్మరావు అనేవారు స్వామివారికి సమర్పించినట్లుగా పూర్వీకులు కథనం. ఈ ఆలయంలో ఐదు అంతస్తులు కలిగిన ప్రధాన రాజగోపురం దక్షిణం వైపుకు ఉంటుంది. మిగిలిన మూడు గోపురాలు మూడు దిక్కులా ఉంటాయి. ఇక్కడ ఉన్న విమాన గోపురం మనకి నాగర శైలి రీతిలో కనపడుతుంది. పాత ముఖమండపాన్ని నవీకరించి విస్తరించి పాలరాతితో సువిశాలంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల చెట్ల పచ్చదనంతో చల్లని ప్రశాంత వాతావరణం గల ఈ ఆలయ పరిసరాలు భక్తులకు పవిత్రానుభూతిని కలిగిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం వస్తుంది. ఈ మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలోనే పాదుకా మండపంలో స్వామివారి పాదాలుంటాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు భక్తుల్ని పరవశింపచేస్తాయి. మెట్లకు తూర్పున అన్నదాన సత్రం, ఆండాల్ సదనం, పడమటి వైపున పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపాలు, ఇలా అన్నీ మనకి గోచరిస్తూ భక్తిని పెంపొందిస్తూ ఉంటాయి. ప్రధాన ద్వారం లోపలి రెండు వైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం లోపల పైభాగాన సప్తర్షుల విగ్రహాలు, గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణా మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మండపం, ప్రధాన మందిరంలో ధ్వజస్తంభం, వెనుక వైపున ఆంజనేయస్వామి, గరుడస్వాముల చిన్న మందిరాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి అర్ధ విగ్రహం, రామానుజులచే పూర్తిగా ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధ మండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాల్, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజను నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానాలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాలలు, పడుమటి వైపున తిరువంటపడి పరికరాల శాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గోపురం ఐదు అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని మనం దర్శించుకోవచ్చు. పడమర వైపు పక్కనే తలనీలాను సమర్పించుకునే కళ్యాణకట్ట ఉంటుంది. కళ్యాణకట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, నంది విగ్రహాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఆలయం పశ్చిమ దిశలో స్వామివారి పుష్కరిణి ఉంటుంది. దీనిని సుదర్శన పుష్కరి అని, నరసింహ సాగరమని, కుమార తీర్థమని భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చక్రతీర్థము, రామతీర్థము అనే రెండు స్నానఘట్టాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇక్కడి రాళ్లపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చిందని, ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతూ ఉంటారు. ఆలయ నిర్వాహకులు ఈ దేవస్థానంలో నిత్యాన్నదానం, గో సంరక్షణ పథకాలు ఏర్పాటు చేశారు. వీటి కోసమై ఎందరో భక్తులు విరాళాలను సమర్పిస్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారం గంగా, యమున లాంటి నదులు ఉత్తర దిశ వైపు నదీ జన్మస్థానానికి దగ్గరైన కొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది. అలాగే దక్షిణాన గల కృష్ణా, గోదావరి నదులు సముద్ర ముఖద్వారానికి దగ్గరయ్యే కొద్దీ వాటి పవిత్రత పెరుగుతూ ఉంటుంది. బ్రహ్మ పురాణం ప్రకారం కృష్ణా, గోదావరి నదులతో పూదండల ఆవరించబడిన ఈ పవిత్ర ప్రదేశం చాలా ప్రభావవంతమైనది. అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు ద్వారకా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. ద్వారకా తిరుమలకు చేరుకోవడం విజయవాడ రాజమండ్రి మార్గాలలో ఏలూరుకు 41 కిలోమీటర్లు, భీమడోలుకు 17 కిలోమీటర్లు, తాడేపల్లెగూడెంకు 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఏలూరు తాడేపల్లి గూడెంలలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతూ ఉంటాయి. భీమడోలులో ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఈ పట్టణాల నుంచి మరియు చుట్టుపక్కల ఇతర పట్టణాల నుంచి ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతూనే ఉంటారు. ఇక వసతి విషయానికి వస్తే పద్మావతి అతిథి గృహం, ఆండాల్ అతిథి గృహం, రాణి చిన్నమయ్యారావు సత్రం, సీతా నిలయం, టీటీడీ వారి అతిథి గృహం లాంటివి ద్వారకా తిరుమలలో చాలానే ఉన్నాయి. దేవస్థానం వారిచే ఇవన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో మనకి ఇక్కడ ఉంటాయి. ఏడు కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుని మొక్కులను తీర్చుకోలేని భక్తులకు ద్వారకా తిరుమల దర్శనం సంతృప్తిని, తిరుమల వెళ్లిన అనుభూతిని, ఫలితాన్ని కలుగజేస్తూ భక్తుల నీరాజనాలను భగవంతుడు అందుకుంటున్నాడు. భక్తుల మనస్సు భగవంతుని పాదాల చెంత ఉంచితే భగవంతుని ఆశీస్సులు మన శిరస్సుపై అన్ని వేళలా ఉంటాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.